నేను నైట్ ఎవరు ఫోన్ చేశారు ఆయన? చెప్పేశారా? వాట్సాప్ పరిశ్రమ చేస్తుంది సార్, ఇది రాత్రి సింగిల్ ఇలా వచ్చింది సౌండ్ వచ్చిందంటేనే వాట్సాప్ వచ్చిందని మా ఆల్రెడీ చెప్పిండు. మొగోళ్ళు ఉన్నారు కదా వీరంతా, పన్నులు బయట ఇప్పుడు మన ఇంట్లో మేమిద్దరం ఉన్నాం, ఆయన పసుపులు ఉన్నాయి, ఇప్పుడు పసుపులోకి వెళ్ళిపోయి బిర్యానీ వండుతున్న ఇంట్లో ఉన్నారు, డోర్ తీస్తాడు వద్దా నిన్న మధ్యాహ్నం బయటికి వెళ్ళారు ఆయన, ఈవినింగ్ 7 o'clock వచ్చేసరికల్లా నీళ్లు తాళం బదులు కొట్టి 5 తులాల గోల్డ్ తర్వాత 100,000 రూపాయలు క్యాష్ అని తీసుకెళ్ళిపోయారు. కంప్లైంట్ ఇస్తుంది ఈ బయట రోడ్డు మీదకి గేట్కి తాళం వేసాడు. నేను ప్రజల్ని కోరేది ఏంటంటే రోడ్డు మీద ఉన్న డోర్స్కి తాళాలు వేయద్దు, ఎందుకంటే వాళ్ళు సర్వే చేస్తారు మోటార్ సైకిల్ మీద వచ్చి, ఆ స్పాట్ సర్వేలో ఎక్కడెక్కడ తాళం వేస్తుందో వాడికి అనుకూలంగా ఏమున్నాయి చూసేసుకుంటాడో తర్వాత వచ్చి చేసేస్తాడు ఇమీడియట్గా. సో రోడ్ మీద తాళం వేస్తే మీరు లేరని ఇండికేషన్ వస్తుంది వాడికి. సో మొన్న 3-4 దొంగలు పట్టుకోవడంప్పుడు కూడా కనుక్కుంటే వాళ్ళు అదే చెప్పారు, మేము సర్వే చేసుకుంటాం మోటార్ సైకిల్ మీద ఒకటి పోయి రోడ్డు మీదకి ఎక్కడెక్కడే తాళాలు వేస్తున్నాయి ఐడెంటిఫై చేసుకుని వచ్చి ఏది మనకి అనుకూలమో దాన్ని కొడతామని వాడు చెప్తున్నాడు. సో మీరు దయచేసి ఏం చేస్తారంటే రోడ్డు మీద ఉన్న గేట్లకి తాళాలు వేయద్దు, మీరు అనుకుంటారు అది సెక్యూర్డ్ అనేది సెక్యూర్డ్ కాదు, రోడ్డు మీద ఉన్న గేట్కి తాళం వేస్తేనే మీ ఇంట్లో దొంగతనం. సో వెళ్తే వెళ్ళిపోయారు కానీ రోడ్డు మీద తాళం వేయద్దు, లోపల తీసుకుని ఏం కాదు. తర్వాత ఇది నైట్ ఏదో శబ్దం వచ్చిందని, మొన్న నైట్ శబ్దం వచ్చిందని మనం ఒకటి వాట్సాప్లో పెట్టాము, ఇక్కడ బీజాపూర్ నుంచి ఒక 40 మంది వచ్చారు, అది ఆడపిల్లల శబ్దం వినపడుతుంది. ఆ భయంతో రాత్రి నాకు కాల్ చేశారు వాళ్ళు, ఇమీడియట్గా ఎస్ఐ గారు వచ్చారు, సిఐ గారు వచ్చారు, తర్వాత పార్టీ వచ్చింది. సో భయపడే అవసరం ఏం లేదు, వీఆర్ ఆల్ అలర్ట్. ఏదున్నా కానీ ప్రజలు ఎప్పుడైనా కానీ కాల్ చేసి నా నెంబర్ కానీ పోలీస్ స్టేషన్ సిఎస్ నెంబర్ కానీ విల్ రీచ్ ఇమీడియట్లీ. నేనేమనుకుంటున్నా అంటే లొకాలిటీని గుర్తుపట్టడానికి కరెక్ట్ స్పాట్ రావడానికి అక్కడక్కడ నెంబర్లు వేద్దామని చూస్తున్నాం గోడల మీద. సో మీరు చెప్పచ్చు 54 దగ్గరలో ఉంది మా ఇల్లు అంటే 54 దగ్గరికి వచ్చేస్తామన్నమాట, అక్కడ ఎవరో ఒకరు నిల్చొని మమ్మల్ని తీసుకెళ్ళచ్చు. ఎందుకంటే ఈ లొకాలిటీలో ఎవరు ఎక్కడున్నారు తెలియదు. సో టౌన్లో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ కార్డినల్ పాయింట్స్ ఉంటాం, వాటన్నిటికీ నెంబర్స్ వేస్తాం పెయింట్తో. మీరు చెప్పచ్చు మీరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారంటే 102 దగ్గర నుంచి కాల్ చేస్తున్నారంటే మేము 102 మళ్ళీ ఇష్టం ఉంటుంది ఏ రోడ్లో 102 ఉంది అక్కడికి వస్తాం, అక్కడి నుంచి రీచ్ అవ్వడం ఈజీ. సో దట్ వీ కెన్ సేవ్ టైం, అది కూడా ప్లాన్ చేస్తాం నెక్స్ట్ టైం. ఏం ప్రజలేం భయపడే అవసరం లేదు, వీఆర్ ఆల్ దేర్, విల్ వర్క్ టుగెదర్ అండ్ విల్ మేక్ ద టౌన్ మోర్ సెక్యూర్. ఓకే, జిల్లాలో ముఠా